కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో గుంటూరులో ఉన్న పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ను మరోసారి మూసివేశారు. 4 రోజుల క్రితమే ఈ మార్కెట్ను అధికారులు పునఃప్రారంభించారు. ఈ నెల 16న ఇద్దరు ఎమ్మెల్యేలు మార్కెట్ను ప్రారంభించారు. సామాజిక దూరం పాటిస్తూ వ్యాపారం చేస్తున్నా మళ్లీ మార్కెట్ను మూసివేశారంటూ వర్తకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 446 దుకాణాలున్న మార్కెట్ను మూసివేయటం సరికాదంటున్నారు. కరోనా కేంద్రంగా గుంటూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. పీవీకే నాయుడు మార్కెట్ ని కేంద్రంగా చేసుకుని ఒకవైపు అధికారులు ఇంకోవైపు ప్రజాప్రతినిధుల మధ్య వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా కరోనాకి సంబంధించి కరోనా వ్యాప్తికి సంబంధించినంత వరకు కూడా కూరగాయల మార్కెట్ ని కేంద్రంగా చేసుకుని 2వ విడత గుంటూరు నగరంలో విస్తృతంగా కరోనా కేసులు పెరిగాయన్నది అధికారుల అభిప్రాయం. అందులో భాగంగానే మార్కెట్ ని గుంటూరు నగరంలో ఉండేటువంటి మార్కెట్ ని ఊరి చివరికి తరలించారు. ఆ తర్వాత మళ్ళీ కరోనాకి సంబంధించి లాక్డౌన్ నిబంధనల తర్వాత మళ్ళీ గుంటూరు నగరంలో ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి ఆరంభం తిరిగి మార్కెట్ని పునఃప్రారంభించారు. అయితే ఆ తర్వాత మళ్ళీ 2వ రోజుకే మార్కెట్ని మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో వివాదం నెలకొంది. ప్రధానంగా మార్కెట్కి సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం బిల్డ్ ఏపీ నుంచి కూడా ఏపీ సర్కారు తొలగించింది. తొలగించిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపడతామని చెప్పి ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినప్పటికీ కూడా తాత్కాలికంగా అయితే కరోనా కేసులను కేంద్రంగా చేసుకుని పూర్తిగా దుకాణాలన్నీ మూసివేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేయడం పట్ల వర్తకులు కూరగాయల వ్యాపారస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మనతో మాట్లాడేందుకు కూరగాయల వ్యాపారులు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులు మా మద్దాలగిరి గారు కానీ, తర్వాత ముస్తఫా గారు కానీ, పాదుర్తి రమేష్ గారు గాంధీ గారు, తర్వాత పోతే కావేటి మనోహర్ నాయుడు గారు, అప్పిరెడ్డి గారు ఏపీ బిల్డింగ్లో నుంచి తీసేశారండి. తీసేసిన తర్వాత మేము ప్రజల కోసం స్వచ్ఛందంగా ఒక 4 షాపులకు 1 షాపు తీసి వ్యాపారం చేస్తున్నాం. 20 అడుగులు రోడ్డు, 20 ఫీట్స్ రోడ్డు మేము తయారు చేసుకొని అందరం కూడా శానిటైజరు, తర్వాత ఈ మాస్కులు, తర్వాత ఇవన్నీ చేసి ప్రజలకి నిత్యావసర వస్తువులు అందిద్దామని చెప్పేసి, కరోనా ఇంత ప్రబలంగా ఉన్నా కూడా ప్రజలకు సేవ చేద్దాం అనే భావంతో మళ్ళీ మా మార్కెట్ మేము పునరుద్ధరణ కార్యక్రమం అనేది చేపట్టాం. పోతే 446 షాపులు ఉన్నాయండి ఇక్కడ. అందులో మేము వేస్తుంది 70 కోట్లండి. ఆ 70 షాపులకు కూడా చూడండి ఎంతంత డిస్టెన్స్ ఉన్నాయో, ఒక్కో షాప్కి ఎంత విశాలంగా ఉందో ఈ మార్కెట్టు. అయితే అంత రాజకీయ నాయకులు, మా వైసీపీ రాజకీయ నాయకులు మొత్తం కూడా కమిషనర్ గారి చెప్తున్నారు, కలెక్టర్ గారి చెప్తున్నారు, తర్వాత మినిస్టర్ వాళ్ళకు కూడా చెప్పారు. చెప్పినా కూడా కలెక్టర్ గారు, తర్వాత మన కమిషనర్ గారు మాకు పర్మిషన్ అనేది లేదు, మీరు ఇక్కడ అమ్మటానికి ఇల్లేదు అంటున్నారు. అదే స్టేడియంలో కిక్కిరిసిపోతున్నారు జనం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. అదేమంటే స్టేడియం విశాలంగా ఉందంటున్నారు. కరోనా వల్ల జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఏంటంటే మాకు షాపులు ఇచ్చారు, మమ్మల్ని వ్యాపారం చేసుకోమంటున్నారు, కానీ మమ్మల్ని ఈరోజు వ్యాపారం చేసుకోమంటున్నారు, రేపు వస్తున్నారు మూసేస్తున్నారు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గత 4 నెలల నుంచి మేము బాగా ఇబ్బంది పడుతున్నాము. మా ఇళ్ళకు చదవాలని కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేయాలో చేయాలో కూడా అర్థం కావట్లేదు మాకు. ఈ కూరగాయలకి సరఫరాకి సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి మొత్తానికి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి కూడా ఇక్కడి నుంచే కూరగాయలు విక్రయాలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మార్కెట్ని బిల్డేపీ నుంచి కూడా తొలగించారు. తొలగించిన తర్వాత మళ్ళీ కరోనాకు సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి అన్నటువంటి ఒక ఉద్దేశంతో అధికార యంత్రంగా మళ్ళీ మూసివేయటం పట్ల మాత్రం వ్యాపారస్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం స్పందించట్లేదు. అధికారులు చెప్తున్నటువంటి కారణం మాత్రం ఒకటే, కరోనాకు సంబంధించి కేసులు భారీగా పెరుగుతున్నాయి. 20 నుంచి 30 కేసులు, రోజుకి 30 కేసులు గుంటూరు నగరపాలక సంస్థ గుంటూరు జిల్లా పరిధిలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితుల నుంచి అధిగమించడానికి కూరగాయల మార్కెట్ మాత్రం మూసేస్తామని చెప్తున్నారు. దీని మీద ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు ఎలా స్పందిస్తారన్నది మాత్రం వ్యాపారస్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నాగరాజ్తో హరీష్ NTV.